పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించలేకపోయిన బీజేపీ బలం రోజు రోజుకు తగ్గిపోతోందా ఉత్తర భారతంలో ఎదురుగాలి వీస్తోందా అదే సమయంలో ఇండియా కూటమి పార్టీల బలం పెరుగుతోందా వివిధ రాష్ట్రాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఎన్డీఏ గ్రాఫ్ తగ్గిపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది పదమూడు అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగ్గా పది స్థానాలు విపక్ష కూటమికి దక్కాయి బీజేపీ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోగా ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్త ట్రెండ్కు అద్దం పట్టకపోయినా ఉత్తర తూర్పు భారతంలో ఎన్డీఏ బలహీనపడుతోందని తాజా ఎన్నికలు చెబుతున్నాయి లోక్సభ ఎన్నిక తర్వాత అధికార విపక్షలు తలపడిన తొలి ఎన్నిక కావడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి ఎన్నికలు జరిగిన ఏడు రాష్ట్రాలకు గాను మూడు రాష్ట్రాల్లో ఎన్డిఏ కూటమి నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సహా ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు గత నెల పదిన ఉప ఎన్నికలు జరిగింది ఈసీ ఈ రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తోంది తాజా ఫలితాల సరళి ఎన్డీఏకి చుక్కలు చూపిస్తోంది ఇండియా కూటమి పది స్థానాల్లో గెలుపు బావుట ఎగిరివేసింది అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ మంగళౌట్ స్థానాల్లో అలియన్స్ లీడర్ కాంగ్రెస్ గెలిచింది తాను అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా నల్గండ్లోనూ జెండా ఎగిరేసింది డెహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుకు భార్య కమలేష్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థిపై కమలేష్ఠాదిపై ఓట్ల మెజారిటీతో గెలిచారు హమీర్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ అధికార తృణమూల్ మొత్తం చేసింది మాణిక్త బాగ్దా రాణాఘట్ దక్షిణ్ రాయ్గంజ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గణనీయ మెజారిటీ సాధించారు ఆప్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లోని జలంధర్ వెస్ట్ స్థానం ఆ పార్టీకే దక్కింది మధ్యప్రదేశ్ లోని ఆమ్రవారా స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు బీహార్ లోని రూపాలిలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ తమ సమీప అభ్యర్థిని ఏడు వేల పైచిలకు ఓట్ల తేడాతో ఓడించారు తమిళనాడులోని విక్రావాండిలో డిఎంకే అభ్యర్థి గెలుపొందారు ఈ ఫలితాలతో కేంద్రంలోని ఆయా రాష్ట్రాల్లోని ఎన్డీఏ ప్రభుత్వాలకు వచ్చిన ముప్పేమీ లేదు కాకపోతే హిమాచల్ ప్రదేశ్ బెంగాల్ పంజాబ్లపై పట్టు బిగించాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరే అవకాశం ఇప్పట్లో లేకపోవచ్చు పశ్చిమ బెంగాల్లో ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కొల్లగొట్టడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది మమతా బెనర్జీ ధీటుగా అడ్డుకుని నలభై రెండు స్థానాలకు గాను ఇరవై తొమ్మిది కైవసం చేసుకున్నారు తమ మిత్రపక్షాలు సమైక్యంగా పోరాడితే త్వరలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏకు షాక్ తప్పదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు ఈ ఏడాది వచ్చే ఏడాదిలో హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ బీహార్ అసెంబ్లీలు ఎన్నికలకు వెళ్తున్నాయి హర్యానా బీహార్ మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షే యూపీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మోదీ కరిష్మా తగ్గుతున్నట్లు ఎంపీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి కర్ణాటక ఒడిశా తెలంగాణలో కాషాయ పార్టీ సత్తా చాటడంతో గండం తప్పి అధికారం దక్కింది వచ్చే ఎంపీ ఎన్నికల నాటికి ఎన్డీఏ మరింత బలహీనపడుతుందని ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు కూటమి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బిగిస్తే ఎన్డీఏకి కష్టకాలం తప్పదని విశ్లేషకుల అంచనా